हाय हेलो फ्रेंड्स अंदर की नमस्कार नेन मी डॉक्टर साई चंद्र आर्थोपेडिक सर्जन चाला मंदी नाक फोन चेसी सर नाक वासन तेलियट्लेदु नाक करोना अडुगुतुन्नारंडि दीनि गुरिंचि नेनु मा फ्रेंड ओक ईएनटी डाक्टर तो मात्लाडानु तनु चाला मंचि डाक्टर इक्कड सिटी लोने ओक मंचि हास्पिटल लो पनि चेस्तुन्नारु सो नेनु आर्थोपेडिक सर्जन कदा नेनु चेप्पलेनु सो तन अड़की चुप्तना एंटे ये वैरल इनफेक्षन वासन दिलेकने दाने गुरी वर्री अवद ओके मामूल जलबूल वासन दिलेकोड़ सो पेशेंटे वासन दिलेकते इंक करोना भयपड़ा इंकोटे वासन तस्क्री ऑलफैक्टरी नर्व एंटो अभी टेंपररी वैरल इनफेक्षन वाल దాని రిసెప్టర్స్ కొంచెం బ్లంట్ అవడం జరుగుతుంది సో యూజువల్ గా ఇది టెంపరరీ ఓకేనా 3 వారాల నుంచి 4 వారాల లోపల మళ్ళీ మీ సెన్సేషన్ అనేది వస్తుంది చాలా మంది అడుగుతున్నారు మళ్ళీ ఎప్పుడు వస్తుంది నాకు సెన్సేషన్ మళ్ళీ ఎప్పుడు వస్తుంది నాకు వాసన తెలియట్లేదని 3 4 వారాల్లో వచ్చేస్తుంది ఇంకోటి స్పెషల్ టాబ్లెట్ ఏమను ఉందా టాబ్లెట్ ఏమను ఉందా అంటే యూజువల్ గా టాబ్లెట్ లేసుకోకపోయినా దానంతట అదే వస్తుంది ఫ్రెండ్స్ వాళ్ళు చెప్పేది ఏంటంటే మీకు ఇక్కడ ఎక్కువ వేడి నీళ్ళ ఆవిరి తీసుకోమని చెప్తున్నారు మరి ఓవర్ వేడి ఉండకూడదు సో ఈ ఆవిరి తీసుకోవడం వల్ల మీకు ఇది రికవర్ అవుతదని చాలా మంది అడిగే డౌట్ ఏంటంటే సర్ రోజుకి ఎన్నిసార్లు తీసుకోవాలి దాంట్లో ఏమైనా కలపాలా అని సో ఈ స్టీమ్ ఇన్హలేషన్ రోజుకి 3 సార్లు తీసుకోవాలి 5 టు 10 మినిట్స్ మరి ఓవర్ హాట్ ఉంటే బర్న్స్ అవుతాయి కాలిపోతది శరీరం చూసుకోండి జాగ్రత్తగా ఉండండి అందులో ముఖ్యంగా చిన్న పిల్లలు ఉన్నారంటే ఇళ్ళల్లో వాళ్ళు మీరు చెప్పిన మాట వినరు డైరెక్ట్ దాని మీద దూకేయడానికి ప్రయత్నం చేస్తారు ఓకేనా మీక వేపర్స్ కనబడితే చాలు మరి ఓవర్ హాట్ ఏం అవసరం లేదు దీంట్లో ఏమన్నా కలుపుకోవాలా అంటే చాలా ఉన్నాయండి మార్కెట్ లో మీకు కావాలంటే కలుపుకోవచ్చు ఓకేనా కార్వాల్ అని చెప్పేసి పేపర్ కాప్స్ తర్వాత ఈ సినారెస్ట్ పేపర్ క్యాప్స్ అని ఇవన్నీ ఉన్నాయి మామూలుగా ఏందంటే విక్స్ జెండు బామ్ కలుపుకున్నా గానీ సరిపోతుంది ఓకేనా దీంతో పాటు చాలా మంది అడిగే డౌట్ ఏంటంటే సర్ ఈ సాల్ట్ వాటర్ గార్గ్లింగ్ అంటే గోరువెచ్చటి నీళ్ళల్లో ఉప్పు వేసుకొని గార్గ్లింగ్ చేయడం వల్ల ఏంటి ఉపయోగం అని సో అది మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం ట్రై చేస్తాను ఏమైతదంటే ఇక్కడ థ్రోట్ ఇరిటేషన్ ఉంటది కదా అది ఎందువల్ల వస్తుందంటే అక్కడ ఉండే మ్యూకోజ్ అనేది కొంచెం వాస్తది మీకు అర్థమయ్యేటట్టు చెప్తున్నా సో ఈ వేడి నీళ్ళలు ఉప్పు వేయడం వల్ల అది హైపర్ టానిక్ సొల్యూషన్ గా అవుతది సో అప్పుడు వాసో డైలటేషన్ అయ్యి ఆ వాపుని కొంచెం లాగుతది అన్నమాట అప్పుడు మీకు థ్రోట్ క్లియర్ అయ్యి ఆ ఎడిమా తగ్గుతది సో ఆ కంజెషన్ ఆ ఇరిటేషన్ తగ్గుతుంది సో ఇది ఫ్రెండ్స్ జస్ట్ మీకు మామూలు జలుబు వచ్చినా లేకపోతే ఉత్త వాసన లేకపోయినా ఓ కంగారు పడద్దు అది టెంపరరీ 3 4 వారాల్లో వస్తుంది స్పెషల్ మెడిసిన్స్ ఏం అవసరం లేదు మీరు ఊర్కే మెడిసిన్స్ గురించి అడిగితే అర్థం చేసుకోండి మీకు ఇప్పటివరకు జీవితంలో జలుబు దగ్గు రాలేదా ఎవరికి మీ ఇంట్లో వస్తుంటది కదా మా ఇంట్లో వచ్చింది ఫ్రెండ్స్ ఇళ్ళల్లో వచ్చింది రెండు రెండు మూడు రోజులు ఓపిక పట్టండి వాసన తెలియకపోగానే మీరు కంగారు పడితే అది ఓకేనా మీరు ఎప్పుడు కంగారు పడాలంటే మరీ టెంపరేచర్ 100 101 ఉంది తగ్గట్లేదు ఫుల్ వీక్ అయిపోయింది నీరసంగా ఉంది లేకపోతే ఛాతీలో నొప్పి ఉంది ఊపిరి తీసుకోవడం కష్టంగా ఉంది లేకపోతే గుండెల్లో నొప్పి ఉంది నాకు నిన్న ఫోన్ చేసి సార్ గుండెల్లో బాగా నొప్పిగా ఉంది టాబ్లెట్ ఉందా అని నేను చెప్పాను ముందు హాస్పిటల్కి వెళ్ళమని చెప్పాను ఓకేనా గుండెల్లో నొప్పి అంటే చూసుకోవాలి దానికి అది అది మామూలు నిజంగా గుండెపోటైనా అవ్వచ్చు లేకపోతే ఈ గ్యాస్ట్రైటిస్ ఎందుకంటే ఒకసారి మీకు చెప్పడానికి కరెక్ట్ గా చెప్పడానికి చేత కాకపోవచ్చు సో ఇట్లాంటిది మాత్రం మీరు హాస్పిటల్కి వెళ్ళాలి ఫ్రెండ్స్ కొత్తగా వాసన తెలియకపోవడానికి లేకపోతే ముక్కు గారడానికి మీరేమి భయపడద్దు 1-2 డేస్ వెయిట్ చేయండి ధైర్యంగా ఉండండి ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బై